హాయ్ బీపస్ వెల్కమ్ దాని మరకూడము నేను మీ ప్రసాద్ వైసీపీ ప్రభుత్వానికి అంటించిన మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి గారు అనగానే అందరితో చాలా సానుకూలంగా సాన్నిహిత్యంగా విభేదాలు తలెత్తకుండా ప్రతి ఒక్కరితో కూడా ఆయన చాలా చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉంటారు మరి అటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న వాల్టేర్ వీరయ్య రెండు వందల రోజుల దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఆ విజయ సభలో ఆయన ఊహించిన విధంగా అధికార వైఎస్ఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు కొంతమంది మెగాస్టార్ అభిమానులు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారి పట్ల అసంతృప్తితో ఎందుకు అంటున్నాను అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల గురించి ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా ఆయనతో పాటు మరికొంతమంది సినిమా హీరోలను తీసుకుని వెంటబెట్టుకొని మెగాస్టార్ చిరంజీవి గారు వెళ్ళినప్పుడు అక్కడ జగన్ గారితో మాట్లాడుతూ ఉండంగా ఆయన మాట్లాడిన తీరు కావచ్చు అది స్వయాన ఆయన తమ్ముడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా నచ్చలేదు అది బహిర్గతంగానే ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని ప్రజల ఉద్దేశించి చెప్పడం జరిగింది సో దాని తర్వాత ఆయన అభిమానుల్లో చిరంజీవి గారి అభిమానులు కొంత నిరాశ ఏంటి అన్నయ్య అంత పెద్ద మెగాస్టారో ఏంటి ఆ విధంగా అక్కడ చేతులు కట్టుకోవడం ఏంటి అనేది కానీ చిరంజీవి గారు మాత్రం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి ఎక్కడ ఎలా ఉండాలి అనే దానికి నిదర్శనంగా ఆయన ఎక్కడైనా సరే హంగు ఆర్భాటాలకి పోకుండా చాలా నిరాడంబరంగా ఉండే వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు అందుకనేమో బహుశా ఆయన మెగాస్టార్ అయ్యింది సో అటువంటి ఆయన మరి అంత హుందాగా అక్కడ చేతులు కట్టుకొని వాళ్ళ ముందు చాలా వినమ్రుడిగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న ఆ విజయోత్సవ సభలో ఆ వాల్టేర్ వీరయ్య ఫంక్షన్లో ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని చురకలు వేశారు ముఖ్యంగా పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలు లేతే అక్కడ ఉన్న ఆర్టిస్టులు తీసుకునే రెమ్యూనిరేషన్ల పైన మీకు డిస్కషన్లు ఏమిటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉపయోగపడేలాగా ప్రత్యేక హోదా గురించి మాట్లాడండి ప్రాజెక్టుల గురించి మాట్లాడండి అలాగే రోడ్ల గురించి మాట్లాడండి ఇలా పలు అంశాలు ప్రజలకి జీవితాలతో ముడిపడి ఉన్న అంశాలను ప్రస్తావించకుండా ఈ యొక్క రెమ్యూనిరేషన్ల గురించి మాట్లాడితే ఏముంటుంది అని చెప్పేసి ఇంకా చెప్పవలసి వస్తే ఎన్నికలకి ఎంతో సమయం కూడా లేదు నెలల వ్యవధిలోనే ఉంది ఈ సమయంలో చిరంజీవి గారు ఈ విధమైన వ్యాఖ్యలు చేయటం అనేది కూడా ఓ విధంగా చిరంజీవి గారి పట్ల ఎంతో అభిమానం ఉండి కొంత అసంతృప్తిగా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఓ విధంగా కనుల పండగలాగా అనిపిస్తూ ఉంది అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం చిరంజీవి గారి అభిమానులు జన ఎక్కువగా ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా అన్నయ్య రైట్ టైంలో రైట్గా స్పందించారు అనే భావన కూడా వాళ్ళకు కలిగింది ఇది కొంతవరకు ఈ యొక్క జనసైనికులకు ఉత్సాహాన్ని ఇచ్చి ఎందుకు అంటే చిరంజీవి గారు గతంలో అనేక రకాలైన అంశాలు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు చిరంజీవి గారు మూడు రాజధానులు పెడితే తప్పేంటి అన్నట్లుగా ఆయన ట్వీట్ చేయటం అహా చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అండర్స్టాండింగ్ ఉందన్నమాట అందు గురించి నేమో అంటే ఇక్కడ రాజకీయాల పరంగా చూసుకుంటేనే మాత్రం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటాను అందరితో కలిసే ఉంటాను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉంటాం అని అని చెప్పేసి వీళ్ళందరూ భావించిన క్రమంలో ఇప్పుడు చిరంజీవి గారు స్పందించిన తీరు చూసినట్లయితే కొంత ఈ యొక్క జనసేనను వాళ్ళు కానీ చిరంజీవి గారిని అభిమానించే వాళ్ళు కానీ ఇప్పుడు కొంత సాటిస్ఫై అయినట్లుగా భావించవలసి ఉంటుంది అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం చిరంజీవి గారు కాదు రజనీకాంత్ గారు కాదు ఎవరినైనా సరే వైసీపీ ఎప్పుడైనా టార్గెట్ చేసిందంటే ఎవరైనా ఒకటే ఎందుకంటే వైసీపీని ఏ ఒక్కరైనా ఏదైనా కామెంట్ చేసినా ఏదైనా సరే విమర్శించినా ఇమ్మీడియట్గా వాళ్ళపైన బాణం ఎక్కుపెట్టే విధానంలో ఉంటారు వైసీపీ నాయకులు మరి ఇటువంటి క్రమంలో ఇక్కడ చిరంజీవి గారిని టార్గెట్ చేసుకొని ఇప్పుడు వైసీపీ ఏ విధంగా స్పందించబోతుంది ఇప్పటి వరకు కూడా వైసీపీ నాయకులు మాట్లాడిన తీరు కనుక మీరు గమనించినట్లయితే చిరంజీవి గారు చాలా మంచివారు చిరంజీవి గారు వేరు పవన్ కళ్యాణ్ గారు వేరు చిరంజీవి గారంటే మాకు ఎంతో అభిమానం కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి చాలామంది నాతో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి దానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టి అక్కడ రాజకీయ విభేదాలు ఉన్న కారణంగానే పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం లేకుండా పోతుంది ఇదే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ పెట్టకపోతే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి వాళ్ళే ఇప్పుడు ఇదే చిరంజీవి గారు అని చాలా మంచి వాళ్ళు అన్నారు మరి ఇదే చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎంతోమంది ఎన్నో రకాలుగా విమర్శించారు కానీ ఆయన పార్టీ ఎప్పుడైతే ఈ యొక్క కాంగ్రెస్లో విలీనం చేశారో మరలా చిరంజీవి గారు మంచివారు అయిపోయారు సో ఇటువంటి విధానాల్లో ఉంటారనమాట సో ఉదాహరణకి మనం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారిని పదే 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 విమర్శించే వాళ్ళల్లో ముందడుగులో ఉండేది మచిలీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అనేటువంటి పేరు నాని గారు ఇదే పేరు నాని గారు చిరంజీవి గారు అంటే ఎంతో అభిమానం అని చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో చెప్పారు అనేక సందర్భాల్లో కలిశారు కలిసినప్పుడు మాట్లాడుకుంటారు ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ప్రెస్ మీట్లో బేభత్సంగా తిడతారు సో అదేవిధంగా కొడాలి నాని గారు కావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు గుడివాడ అమర్నాథ్ గారు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆయనతోనే పవన్ కళ్యాణ్ గారు సెల్ఫీ తీసుకున్నారంట మరి ఇది ఎక్కడ విచిత్రం ఇక అంబటి రాంబాబు గారు సో ఈ విధంగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా చిరంజీవి గారు అంటే ఒక విధమైన రెస్పెక్టు ఒక విధమైన అభిమానం ఉంది అని చెప్పేసి చెబుతానే ఓ ప్రక్కన పవన్ కళ్యాణ్ గారిని తిడుతూ ఉంటారు దీనికి ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఇటీవల జబర్దస్త్ ఆర్టిస్టు హైదరా హైపర్ ఆది అనుకుంటారు అతను అతను కూడా అన్నాడు ఏమని అన్నయ్యను పొగుడుతూ ఉంటారు తమ్ముడిని తిడుతూ ఉంటారు అన్నట్లుగా సో ఇదే విధానంలో వాళ్ళు చిరంజీవి గారిని బాగానే పొగుడుతూ ఉంటారు అభిమానిస్తూ ఉంటారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే తిడుతూ ఉంటారు సో కోర్స్ అది రాజకీయ భేదాలు ఆ రాజకీయ కారణాల వల్ల ఆ విధంగా అంటూ ఉంటారు ఇప్పుడు ఏదైతే చిరంజీవి గారి కామెంట్ చేశారో ఇప్పుడు కొంత వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుంది మొన్నటిదాకా మంచివాడుగా ఉన్న చిరంజీవి హఠాత్తుగా మరలా టార్గెట్ కాబోతారా ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు రజనీకాంత్ గారంటే ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు అభిమానిస్తూ ఉంటారు మరి ఇదే రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకలకి ఆయన వెళ్ళేసరికి అక్కడ ఆయన అసలు వైసీపీకి సంబంధించి ఎక్కడ మాట్లాడలేదు కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం పొగుడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసేసరికి రజనీకాంత్ గారిని టార్గెట్గా చేసుకొని పరితంగా సోషల్ మీడియాలో ఏంటి ఇంకా ప్రెస్ మీట్లో ఏంటి బీభత్సంగా మాట్లాడారు మరి రజనీకాంత్ గారిని వదల చిరంజీవి గారిని వదలరు ఖచ్చితంగా సో మొన్ననే ఈ మన న్యాచురల్ స్టార్ నాని అనుకుంటా అతను కూడా సినిమా టికెట్ల గురించి ప్రభుత్వం పైన కొన్ని వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన టార్గెట్ చేశారు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు సో ఈ ప్రకారంగా ఎవరిని ఎక్కడ వదలకుండా వైసీపీ మాత్రం ఒక్కసారి ఏవైనా మాట అన్నారా ఇమ్మీడియట్గా వాళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటారు అది ఆ నాయకుల నైజం వాళ్ళ పార్టీ విధానం బహుశా అది గురించే ఇప్పుడు చిరంజీవి గారు ఏదైతే దీనిపైన వ్యాఖ్యలు చేశారో ఇవాళ నుంచి దీనిపైన చిరంజీవి గారే కౌంటర్లు వేయడానికి కూడా సంసిద్ధం అవుతూ ఉండబోతున్నారు వైసీపీ నాయకులు అన్నట్లుగా అంటున్నారు మరి చూద్దాం దీనికి సంబంధించి ఇది ఇద్దరితోనే ఆగుతుందా లేదా రాజకీయ కోణంలో ఇంకా ట్రావెల్ అవుతూనే ఉంటుందా సో చిరంజీవి గారు ఇప్పటి వరకు కూడా అసలు ఎవరితో కూడా ఏ విషయమైన విభేదాల్లో కూడా ఆయనకు రావడం కానీ మాట్లాడటం కానీ మాట అనిపించుకోవడం కానీ ససేమే ఇష్టం ఉండదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ టైప్ కాదు అని పవన్ చిరంజీవి గారే స్వయంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి నేను ఒకరితో మాట అనిపించుకోలేను అనలేను అదేవిధంగా నా తమ్ముడు మాత్రం అలా కాదు అంటాడు అనిపించుకుంటాడు అని అని చెప్పేసి ఆయన చెప్పారు సో ఈ ప్రకారంగా ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారు ఆ కామెంట్ చేయడం అనేది మాత్రం రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే వైసీపీకి కొంత ఇబ్బంది ఎదుర్కోబోతుంది అయితే ఇక్కడ చిరంజీవి గారు అనేసరికి సామాజిక వర్గాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో చాలామంది అంటారు మాకు చిరంజీవి గారు అంటే అభిమానమని అదేవిధంగా మరి వైసీపీలో కూడా చాలామంది మాకు చిరంజీవి గారు అంటే ఇష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ ప్రక్కన పెట్టేసి ఇంతకాలం చిరంజీవి గారంటే మంచివాడు అనే ఇమేజ్ని మళ్ళీ ప్రక్క తీసేసి లేదు లేదు చిరంజీవి గారు మళ్ళీ అంతే ఆయన అంతే ఆయన తమ్ముడు అంతే ఆ పార్టీ అప్పుడు ఆయన ఉన్నప్పుడు అలా చేశాడు ఇలా చేశాడు మళ్ళీ రాజకీయ కోణాల్లో కొత్త కొత్త అన్నీ తోకొస్తూ ఉండి మరి ఏ విధంగా విమర్శిస్తారో అనేది తెలియాలి అంటే మరికొంత సమయం మనం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న వాల్టేర్ వీరయ్య విజయోత్సవ సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మీరు పిచుకు బ్రహ్మాస్త్రం ఫిల్మ్ ఇండస్ట్రీ పైన కాదు ప్రజల పైన ఫోకస్ చేసి వాళ్ళకి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాల్లో మీరు బిజీగా ఉండండి అని చెప్పేసి అనాదా పైన ఈ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోండి థ్యాంక్ యూ